నేను అనే కేంద్రం, నేనుగా వ్యవహరిస్తున్న కేంద్రం, అనుభవాలు వాటి యొక్క జ్ఞాపకాలతో ఏర్పడినది. ఈ జ్ఞాపకాల నుండి ఆలోచనలు కలుగుతుంటాయి. ఈ ఆలోచనల సముదాయమే అయిన నేను తిరిగి ఈ ఆలోచనలను సరిదిద్దడానికో నియంత్రించడానికో మంచి చెడ్డలను ఎంచటానికో ఇష్టాయిష్టాలను వ్యక్తం చేస్తూ వ్యవహరించడానికో వాటిని ఖండించడానికో సమర్థించటానికో ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇదే మానసికమైన నేను. ఈ కేంద్రమే ఆలోచనల యొక్క సముదాయము. తిరిగి అదే ఆలోచనలను ఎలా నియంత్రించగలదు? అసలు ఆలోచన కంటే వేరు కాని కేంద్రం ఆలోచనను తనకంటే వేరుగా చూడటం లేదా దానిలో కొట్టుకొని పోవడం ఎరుక లేనందువలన జరుగుతూ ఉంటుంది.